వినాయక చవితి ఉత్సవాలు నిర్విఘ్నంగా రాష్ట్రమంతట ప్రజల్ని జరుపుకోమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏమీ చేయడానికి ముందుకొచ్చినా ఏం చేసినా ఎదుర్కొంటాం. దమ్ముంటే ఈ ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాల్ని ఆపగలిగితే ఆపుకోమని కూడా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే వినాయక చవితి ఉత్సవాలు జరిగాయో అదే విధంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోమని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ వర్ధంతికి లేనటువంటి కోవిడ్ రూల్స్, కోవిడ్ నిబంధనలు వైసీపీ ప్రభుత్వానికి వినాయక చవితికి ఎందుకు వచ్చని, ఎందుకు అడ్డొచ్చని, ఎందుకు కుంటిసాకులు చూపిస్తా ఉన్నారు, మీ పుట్టినరోజులు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా చేసుకోవచ్చు, మీకు సంబంధించినటువంటి వ్యక్తుల వర్ధంతులు ఇష్టారీతిని చేసుకోవచ్చు, ఆఖరికి మీ పెళ్లి రోజులను కూడా కోవిడ్ నిబంధనలు లేకుండా వేలమందితో చేసుకోవచ్చు, కానీ కోట్ల మంది భక్తి శ్రద్ధలతో చేసే వినాయక చవితికి మీ తుగ్లక్ రూల్స్ని ఎందుకు అడ్డు పెడతా ఉన్నారని ఇవాళ తెలుగుదేశం పార్టీ వైసీపీని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ఉత్తర్వుల్ని విరమించుకోండి. ప్రజలు కరోనా బారిన పడి కరోనాలో మొన్నటిదాకా ఇబ్బంది పడి అనేక సమస్యల్లో ఉన్నారు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోమని సీఎంకి బహిరంగ లేఖ కూడా రాస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ ఎల్లుండు వినాయక చవితి ఉత్సవాల్ని బహిరంగంగానే చేస్తుంది, చేసే వాళ్ళకు అండగా నిలబడుద్ది. మీ చేతనైనటువంటి రీతిలో మీకు చేతనైతే, మీకు దమ్ముంటే అడ్డుకోమని కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి తుగ్లక్ కార్యక్రమాల్ని మానమని వైసీపీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి భారతీయులకి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. భారతీయులకి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవాళ 180% మంది వినాయక చవితి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం అనేది, అలాగే ఏ శుభకార్యం చేయాలైనా సరే వినాయక చవితి విఘ్నేశ్వరుని స్వామికి పూజ చేసుకునే ఆ కార్యక్రమాల్లో విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయక చవితి కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నవరాత్రులు చేసుకుంటారు. ఇది దేశం మొత్తం ఉంది, రాష్ట్రంలో కాదు, కానీ ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో దాన్ని బ్యాన్ చేశారు. ఇది ఒక రద్దుల ప్రభుత్వం, బ్యాన్ల ప్రభుత్వం అయిపోయింది. మొన్నటికి మొన్న వైఎస్ వర్ధంతిని ఏ నిబంధనలు పాటించకుండా ఇవాళ ఏ కుంటిసాకు చెప్పి వినాయక చవితిని రద్దు చేశారో బ్యాన్ చేశారో పూజ చేయకుండా అడ్డుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. మరి మొన్న వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని వేల మందితో ఎటువంటి నిబంధనలు ఖాతరు చేయకుండా చేశారు. అంటే మీ కార్యక్రమాల్ని, మీ వర్ధంతి కార్యక్రమాలను అయితే ఏ నిబంధనలు అడ్డులేవు, దానికి కోవిడ్ లేదు, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు, వినాయక చవితి పూజా కార్యక్రమాలకి మీ నిబంధనలు కోవిడ్ నిబంధనలు సాకుగా చూపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం.
अंदुकने मुख्यमंत्री की बहिरंग लेख रास्ता तेलुगुदेशम पार्टी चोप्पुन मूर्खपु चर्य नी मूर्खत्वानिकि अड्डु लेकुंडा अंतु लेकुंडा पोयिंदि ఎందుకు నువ్వు ఈ మూర్ఖంగా వ్యవహరిస్తున్నావు అని చెప్పి బహిరంగ లేఖ కూడా రాశాం. మేము అందుకనే ప్రజలకు పిలుపులు ఇస్తా ఉన్నాం. వీళ్ళెవరో మన సంస్కృతి సాంప్రదాయాలను అడ్డుకోజాలలేరు. ఈ ప్రభుత్వానికి సవాల్ ఇస్తా ఉన్నాం. మేము వినాయక చవితి జరుపుతాం, మీకు చేతనైతే అడ్డుకోండి. నీ పోలీస్ బలగాలను పెట్టి అడ్డుకుంటావా, లేదంటే నీ అధికారులను పెట్టి అడ్డుకుంటావా, లేదంటే మందబలం ఉంది కదా నిన్ని 151 మంది ఎమ్మెల్యేలతో అడ్డుకుంటావా? సవాల్ చేస్తా ఉన్నాం. నీకు చేతనైతే వినాయక చవితి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ బహిరంగ ప్రదేశాల్లోనే చేస్తాం. నీకు దమ్ముంటే అడ్డుకో, నీకు చేతనైతే అడ్డుకో. అలాగే ప్రజలకు కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈ చెత్త ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మనం ఎప్పుడు చేసుకునే విధంగా మన తండ్రులు తాతలు పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయాలకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోండి. ఎక్కడ కూడా ఎవరు అడ్డుకుంటారో మేము తెలుసుకుంటాం, ప్రజలకు అండగా మేము నిలబడతాం. అట్లాగే మేము కూడా బహిరంగంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సాయంత్రం లోపల వినాయక చవితి ఉత్సవాల్ని ఇంతకు ముందులాగే నిర్వహించుకునే విధంగా ఎటువంటి అడ్డు లేకుండా ఒక స్పష్టమైన ప్రకటన చేయమని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. కొన్ని లక్షల మందికి ఉపాధి, అలాగే కొన్ని కోట్ల మంది భక్తి శ్రద్ధలతో నిర్వహించే వినాయక చవితి కార్యక్రమాన్ని అడ్డుకోవడం బ్యాన్ చేయడం అనేది ఒక మూర్ఖపు చర్య. దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వర్తించుకోమని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.